There is also something that people talk about a great deal these days, and that is the fact that jobs are not increasing, even though growth is occurring. Now, there are problems with it. Growth can occur as a result of two things. One is more investment is being made, and therefore more output is coming, and therefore jobs are created. But on occasions, the growth can occur because of better utilization of the existing capacity. We need to note that in the last few years, the investment rate has fallen. I think we should not be blind to that. First and foremost, we have to make India easy and simple. The second key thing which we have tried to do in government is at a point of time when everybody is talking about protectionism and America, Europe, all talking about protectionism, we opened up our foreign direct investment regime. So we opened it up across sectors, insurance, pension fund, e-commerce, construction, every single area was opened up. And when you get foreign direct investment, you bring in technology, you bring in better competition to local industry. And what we've seen over the last 4 years, that our foreign direct investment have grown by about close to 66%. Good morning, Business Breakfast Show ki swagatam. So ikkada chusam iddar legends mahanubhavulni ninna sayantram kalise avakasam dorikindi. ICFI Foundation, visuals miss ay, in fact, chala ఒక మంచి అట్రాక్టివ్ యూత్ఫుల్ క్రౌడ్ని ఉద్దేశించి ఇద్దరు మహానుభావులు మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా అమితాబ్ కాంత్, వాట్ అన్ ఇన్స్పైరింగ్ స్పీచ్ ఫ్రమ్ అమితాబ్ కాంత్. హీఈస్ సీఈఓ ఆఫ్ నీతి ఆయోగ్, మనందరికీ తెలిసిందే. సో ఆయన స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, అలాగే ఇతరత్ర క్యాంపెయిన్స్ లైక్ ఇంక్రెడిబుల్ ఇండియా, ఇటువంటి క్యాంపెయిన్స్ అన్నిటికీ రూపకర్త ఆయన. సో చాలా చక్కటి స్పీకర్ అండ్ ఆల్సో ఒక మంచి ఏబుల్ అడ్మినిస్ట్రేటర్, ఐఏఎస్ ఆఫీసర్ ఆయన. సో అమితాబ్ కాంత్, ఎన్జేఎస్ఎస్వి ఇక్ఫై ఫౌండేషన్, ఇక్ఫై విద్యా సంస్థల ప్రమోటర్ ఎన్జేఎస్ఎస్వి 7వ మెమోరియల్ స్పీచ్ని ఆయన ఇవ్వడం జరిగింది. సో ఆ స్పీచ్ సందర్భంగా ఆయన హైదరాబాద్ రావటం, కాసేపు ఆయనతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం దొరికింది నాకు. సో ఈజ్ రియల్ అండ్ అమేజింగ్ గాయ్. సో ఇక్ఫై ఫౌండేషన్ 7వ మెమోరియల్ స్పీచ్ చాలా ఘనంగా, అద్భుతంగా జరిగిందని చెప్పుకోవాలి. సో అప్పుడప్పుడు అలాంటి మహానుభావులను కలుస్తుంటే మనకి మరింత ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది. చాలా దూరంలో ఉంది ఇక్ఫై యూనివర్సిటీ క్యాంపస్, హైదరాబాద్కి శివార్లో ఉంది, అయినా కూడా ఇట్స్ వర్త్ విజిటింగ్ దట్ క్యాంపస్ లాస్ట్ ఈవినింగ్. సో పూర్తి పాఠాన్ని, ఆయన స్పీచ్ని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం, మన టీవీ ఫైవ్ మనీలో. సో డెఫినెట్లీ ట్రై టు వాచ్ ఇట్ ఆన్ టీవీ ఫైవ్ మనీ. ఇక మార్కెట్స్ విషయానికి వస్తే, బుల్స్కి సంబంధించి ఈ ఉదయం శుభారంభం కానున్నది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి, అలాగే ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్లో కూడా ఒక పాజిటివ్ సెంటిమెంట్, పాజిటివ్ ధోరణి కొనసాగుతోంది అక్రాస్ ఏషియా ఇండిసెస్ ఆర్ అప్. అలాగే ఎస్జెక్స్ నిఫ్టీ కూడా 70 పాయింట్ల లాభంతో ఇక మనం మళ్ళీ 10,500 లెవెల్స్ని చూడబోతున్నామా అన్న ఒక ఆశను రేకెత్తిస్తోంది. సో రకరకాల ఫ్యాక్టర్స్, వాల్ స్ట్రీట్ ఏషియన్ క్యూస్తో పాటు గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉన్నాయి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మళ్ళీ చైనాకు సంబంధించి పాజిటివ్గా ట్వీట్స్ బిగిన్ చేశారు. ఆయన ట్వీట్లు ఏ దిశగా ఉంటే ఆ దిశగానే మార్కెట్స్ ట్రేడ్ అవటం మనం గత కొద్ది నెలలుగా, సంవత్సరాలుగా చూస్తున్నాం. సో డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు చెప్తున్నారు చైనాతో టెన్షన్స్, ట్రేడ్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈజ్ అవుతున్నాయని. అలాగే క్రూడ్ ప్రైసెస్ $72 ఆర్డ్ ఆ ఫిగర్కి పడిపోయాయి. సో క్రూడ్ ప్రైసెస్లో పతనం, రూపాయి కూడా నిన్న ఒక 50 పైసలు కోలుకుంది. అండ్ ఇవన్నీ కూడా, అండ్ జిఎస్టీ కలెక్షన్స్ అన్నిటికంటే ముఖ్యంగా చాలా కాలం తర్వాత అనుకున్న టార్గెట్ని రీచ్ కాగలిగింది ప్రభుత్వం. అక్టోబర్ నెల జిఎస్టీ కలెక్షన్స్ హ్యావ్ ఎక్సీడెడ్ 1 lakh crores. సో ప్రతి నెల 1 lakh crore జిఎస్టీ రూపంలో సమకూర్చుకోవాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడు మనం చూడలేదు. ఆఫ్టర్ సో మెనీ మంత్స్ ఏప్రిల్లో ఒకసారి 1.03 lakh crores వచ్చింది, మళ్ళీ అక్టోబర్లో 1 lakh crores వచ్చింది. సో అట్లీస్ట్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని ఏమైనా, ఇది సారీ ఫిస్కల్ డెఫిసిట్ని ఎంత కొంత ఇది పూడ్చే అవకాశం ఉందా అన్నది రాబోయే నెలల పెర్ఫార్మెన్స్ ఆధారంగా మనం అసెస్ చేసుకోవాల్సి ఉంటుంది.
అదర్వైజ్ ఇట్స్ ఏ పాజిటివ్ గ్లోబల్ క్యూస్ ఉన్నాయి. అండ్ క్రూడ్ ప్రైసెస్ $72 పెట్టుకోవటం అనేది, ఎందుకంటే అందరూ 85-90 వెళ్ళిపోతుంది ఇక క్రూడ్ ప్రైస్ అనుకున్న సమయంలో వెనక్కి వచ్చేసింది. అండ్ ఎందుకు ప్రధాన కారణం ఏంటంటే రికార్డ్ అవుట్పుట్ మనకు క్రూడ్ సంబంధించి కనిపిస్తుంది. ఓపెక్ దేశాలు, రష్యా, అలాగే యుఎస్ఏ, ఇలా అన్ని దేశాల్లో కూడా చాలా ఎక్కువ ప్రొడక్షన్ని చేస్తూ ఉన్నారు. సో అందువల్లనే మనకు రికార్డ్ అవుట్పుట్ కారణంగానే ప్రైసెస్ పడిపోయాయి క్రూడ్ ప్రైసెస్. అండ్ ఇరాన్తో ఇరాన్ శాంక్షన్స్ కూడా నవంబర్ 4 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అవుట్పుట్ని పెంచడం అనేది ఒక మంచి డెవలప్మెంట్గా మనం భావించాలి క్రూడ్ ప్రైసెస్కి సంబంధించి. అండ్ నవంబర్ నెల మనకు శుభారంభాన్ని ఇచ్చింది. అక్టోబర్లో మనం ఒక కన్సాలిడేషన్ చూసాం, క్యాపిటులేషన్ అంటారు అది గమనించాం, అటువంటి ట్రెండ్. అలాగే డిస్పెయిర్ అంటే నిరాశ గమనించాం. వాటన్నిటి తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకు మార్కెట్స్లో కొంత ఆశాభావం కనిపిస్తుంది. సో చాలా స్టాక్స్ మనకు రీసెంట్ లోస్ నుంచి కానీ గమనిస్తే నిఫ్టీ సుమారుగా 370 పాయింట్లు కోలుకుంది. చాలా స్టాక్స్ అయితే మనకు చక్కటి అవుట్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. ఫర్ ఇన్స్టాన్స్ మొన్నటిదాకా అసలు ఎవరు పట్టించుకోని క్యాపిటల్ గూడ్స్ సెక్టర్ ఎల్ఎన్టి హ్యాస్ గాన్ అప్ ఈ వారంలోనే 11% పెరిగింది. అలాగే కమిన్స్ 11% పెరిగింది, జీమెన్స్ 9%, ఏబీబీ 7%, కేఈసి 8%. అలాగే ఫైనాన్షియల్ స్టాక్స్ ఇక చాలా మంచి రికవరీ కనిపిస్తుంది, మంచి పుల్ బ్యాక్ కనిపిస్తుంది. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇది నిఫ్టీ స్టాక్ 24% పెరిగింది, డిహెచ్ఎఫ్ఎల్ 26% ఫ్రమ్ ఈ ఒక వారంలోనే. అలాగే ఉజ్జీవన్ 22%, రెప్కో 16%, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ 13%. సో ఇలాగ మనకు విన్నర్స్ కనిపిస్తున్నాయి. ఈవెన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ హ్యావ్ స్టార్టెడ్ అవుట్ పర్ఫార్మింగ్. ఎస్బీఐ 15% పెరిగింది ఈ వారంలో, పిఎన్బి 12%, అండ్ కెనరా బ్యాంక్ 18%, యూనియన్ బ్యాంక్ 24%, ఓబీసీ 22%, ఇలా లిస్ట్ మనకు కనిపిస్తుంది. సో మనకు గుడ్ న్యూస్ వచ్చినా బ్యాడ్ న్యూస్ వచ్చినా కూడా కట్టుకట్టుకుని వస్తూ ఉంటాయి. అలాగా ఇప్పుడు బహుశా కొంత లిక్విడిటీ క్రైసిస్ ఏదైతే మన మార్కెట్స్ భయపడ్డాయో ఆ లిక్విడిటీ క్రైసిస్ నుంచి మార్కెట్స్ కోలుకున్నాయి. సో కాకపోతే ఇంత ర్యాలీలో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అది ముఖ్యం. మార్కెట్స్ పెరుగుతున్నాయి, ఇన్స్టిట్యూషన్స్ అటు ఇటు ట్రేడ్ చేసుకుంటూ వాళ్ళ పోర్ట్ఫోలియోస్ బాగానే ఉంటుంటాయి. మన రిటైల్ ఇన్వెస్టర్స్ మాత్రం ఈ మధ్య మార్కెట్ కొద్దిగా దూరంగా ఉన్నారు. ఎస్ఐపీస్ కంటిన్యూ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్లో, బట్ ఎవరైతే క్యాష్ పెట్టి మార్కెట్స్లో ఈ డిప్స్లో కొన్నారో వాళ్ళకి డబ్బులు బాగా వచ్చాయి. సో చాలా తక్కువ మందే ఆ పని చేస్తుంటారనేది మనకు మార్కెట్స్లో కనిపిస్తున్న ధోరణి. ఎందుకంటే బ్యాంకింగ్ స్టాక్స్ ఎవరు అసలు వాటి జోలికే వెళ్ళలేదు ఈ మధ్యకాలంలో. సో అవే పెరిగాయి ఇప్పుడు, బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సీస్ అండ్ హౌసింగ్, సమ్ ఆఫ్ ది హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్. లోవర్ లెవెల్స్లో ధైర్యం చేసుకున్న వాళ్ళకి డబ్బులు వచ్చాయి, బట్ చాలా తక్కువ మందే ఆ పని చేశారని మనం అనుకోవచ్చు. అండ్ లాస్ట్ ఫ్యూ డేస్లో సెక్టర్స్ పరంగా మనం ప్రిఫరెన్సెస్ గమనిస్తే నిఫ్టీ బ్యాంక్ అవుట్ పర్ఫామ్ చేసింది నిఫ్టీని, 3.4% పెరిగింది లాస్ట్ 20 డేస్లో. వేరే అట్ ది సేమ్ టైమ్ ఐటీ ఇండెక్స్ ఈజ్ డౌన్ 4.8%. సో మనీ ఈజ్ షిఫ్టింగ్ ఫ్రమ్ ఐటీ టు బ్యాంక్స్ అనమాట. సో అలా ఇన్స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అనేది మనం గమనిస్తుంటే మనకు, ఎందుకంటే ఆప్టికల్లీ చూస్తే మనకు నిఫ్టీ ఈజ్ నాట్ పెర్ఫార్మింగ్ వెల్. సో లాస్ట్ ఆల్మోస్ట్ 3-4% లాస్లో కనిపిస్తుంది, బట్ మిడ్ క్యాప్స్లో మాత్రం అవుట్ పెర్ఫార్మెన్స్ ఉంది. చాలా స్టాక్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ లాస్ట్ 3 మంత్స్లో ఇట్ హెస్ గాన్ అప్ బై 16%. సో మొన్న అనుకున్నాం మనం నెక్స్ట్ ర్యాలీని ఏవి లీడ్ చేస్తాయి, డెఫినెట్లీ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించిన స్టాక్స్. సో అది మనం లోవర్ లెవెల్స్కి వెళ్తున్నప్పుడు కొనం, వద్దు 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 విడిచిపెట్టేయండి, దూరంగా ఉండండి అని అనుకుంటాం. సో అది కాస్త తర్వాత రోజుల్లో మన ఫూలిష్నెస్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో ధైర్య సాహసే లక్ష్మి, ఎవరైతే ధైర్యం చేసి సాహసం చేసి కొంటారో వాళ్ళనే లక్ష్మీదేవి వరిస్తూ ఉంటుంది స్టాక్ మార్కెట్స్లో. ప్రత్యేకించి మన అనలిస్ట్ కూడా ఏదో అభిప్రాయంతో ఉన్నారా, ఎటువంటి టెక్నికల్ సిచ్యువేషన్ కనిపిస్తుంది, నిఫ్టీ 10,700-800 లెవెల్స్కి వెళ్తుందా అనుకుంటున్నారు, లేదా వెనక్కి వస్తుంది అనుకుంటున్నారు? యా, ప్రాబ్లీ మనకి లాస్ట్ 2.5-3 మంత్స్ ప్యాటర్న్ చూస్తే కనుక ఐ థింక్ స్టిల్ బేరిష్ లోనే ఉన్నామని చెప్పొచ్చండి. ఎందుకంటే మనకి సెప్టెంబర్ లో మంత్లీ చార్ట్స్ లో ఎంగల్ఫింగ్ ఫార్మేషన్ జరిగింది. సో ఎప్పుడైతే ఇలాంటి ఎంగల్ఫింగ్ ఫార్మేషన్ జరుగుతుందో బేరిష్ ఎంగల్ఫింగ్ అంటాం దాన్ని మనం. సో డెఫినెట్ గా ఐ థింక్ బేరిష్నెస్ ఇండికేట్ చేస్తుంది. బట్ యాక్చువల్లీ నా ఉద్దేశంలో ఒక సస్టైనబుల్ బాటమ్ అనేది ఫామ్ అవటం చూస్తున్నాం 10,004 దగ్గర, అండ్ 995 ఏదైతే మార్చ్ లోస్ ఉందో అది ఒక స్ట్రాంగ్ బేస్ గా మనం పరిగణిస్తాం ఈ స్టేజ్ లో. సో నా ఉద్దేశంలో 995 నుంచి 10,700 రేంజ్ లో మార్కెట్ ఎక్కువ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ 10,700 అబోవ్ అట్లీస్ట్ 3 డేస్ పైన క్లోజ్ అవుతాయి కనుక ఐ థింక్ అక్కడ నుంచి మళ్ళా ఒక ర్యాలీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
సో ఈ లోపల 10,500 నుంచి 10,700 మధ్యలో మనం సప్లై జోన్ గా మనం పరిగణిస్తాం. ఎందుకంటే ఆ స్టేజ్ లో సెల్లర్స్ వచ్చి సెల్ చేసే ప్రయత్నమే చేస్తారు టిల్ నిఫ్టీ క్లోజెస్ అబౌట్ 10,702. సో ఆల్ ఇన్ ఆల్ ఒకవేళ మండే గానీ ట్యూస్డే గానీ ఎవరైనా లాంగ్ పొజిషన్స్ తీసుకున్నారు అంటే కనుక స్టాప్ లాస్ తోటి హోల్డ్ చేయమని చెప్తాను. 10,166 అనేది ఒక కీ సపోర్ట్ ఈ స్టేజ్ లో, అంటే ఇక్కడ నుంచి 200 పాయింట్స్ కింద. సో అది స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయాలి. అదేవిధంగా 10,436 అనేది 17th అక్టోబర్ గ్యాప్ ఉంది. సో ఆ గ్యాప్ ఫిల్ చేస్తే కనుక ఆల్ ఇన్ ఆల్ 10,700 దాకా అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో 500 to 700 ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మనకి ఆల్మోస్ట్ 1.5-2 డేస్ నుంచి చూస్తే కనుక, అంటే నిన్న ఆల్మోస్ట్ హాఫ్ పార్ట్ అండ్ మొన్న ఫుల్ పార్ట్ లో 20 డే మూవింగ్ యావరేజ్ అబౌవ్ క్లోజ్ అవటం చూస్తున్నాం. సో 25,161 స్టాప్ లాస్ ఎవరికైతే బ్యాంక్ నిఫ్టీ లాంగ్స్ ఉన్నాయో అండ్ 25,859 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది, విచ్ ఇస్ 500 పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇన్ఫాక్ట్ బై ఆన్ డిప్స్ గా కూడా చెప్పుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ, ఎందుకంటే అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది. 24,970 ఇన్ కేసు వస్తే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుని ఒక 150 పాయింట్స్ కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడే మీరు చెప్పినట్టు ప్రాబ్లీ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఎక్కువ ఉన్నాయి. ఐ థింక్ మనకి బ్యాంక్ నిఫ్టీ లో నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ 600-650 పాయింట్స్ పెరిగినప్పటికీ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఆల్మోస్ట్ 3-3.5% కరెక్ట్ అవటం చూసాం. అదేవిధంగా కోటక్ బ్యాంక్ 1-1.5% కరెక్ట్ అవటం చూసాం. సో ఈ స్టేజ్ లో పిఎస్యూస్ అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. అలా అని చెప్పి అగ్రెసివ్ బై అయితే నేను సజెస్ట్ చేయను పిఎస్యూ స్పేస్ లో. మేబీ ఒకవేళ ఇది పుల్ బ్యాక్ ర్యాలీ అయితే కనుక పిఎస్యూస్ ఫిజిల్ అవుట్ అయిపోయి అగైన్ ప్రైవేట్ బ్యాంక్ స్ట్రెంగ్త్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఈ కోల్ ఐ థింక్ యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ కొద్దిగా ఫోకస్ చేయొచ్చు. ఆ రెండింటిని డిప్స్ లో తీసుకుని అబౌట్ 2-3% కింద స్టాప్ పెట్టుకుంటే మేబీ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ర్యాలీలో ఈ రెండు కొద్దిగా పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, చిన్న బ్రేక్ తీసినా బ్రేక్ తర్వాత కార్యక్రమం కొనసాగుతాం. న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మార్కెట్స్ ఒక పాజిటివ్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయి ఇవాళ. సో కొన్ని ఈమెయిల్స్ మనకు అందాయి అండ్ ఈమెయిల్స్ చూసేలోగా ఎటువంటి ఇంట్రాడే రికమెండేషన్స్ ఇస్తున్నారు ఇవాళ? ఫ్రెండ్, ఇంట్రాడే పరంగా మనకి ఒక గ్యాప్ అప్ మనం చూస్తున్నాం. మళ్ళీ ఒక ఈరోజు ఒక గ్యాప్ అప్ వస్తుంది. అయితే ఆ గ్యాప్ అప్ సస్టైన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే స్టాక్ స్పెసిఫిక్ అనేది ఉంటుందండి, కాబట్టి దాని దగ్గరగా ట్రేడ్ చేసుకోమంటాను. ఇంట్రాడే పరంగా నా ఉద్దేశం ప్రకారం ఏషియన్ పెయింట్స్ ని ఎవరీ డిప్ లో కూడా బై చేయమని చెప్తాను. ఈవెన్ ఇంట్రాడే కావచ్చు, నెక్స్ట్ ఫ్యూ డేస్ కోసం కూడా ఏషియన్ పెయింట్స్ ని బై చేసుకుంటే 1245 నుంచి 1252 ఈవెన్ 1260 లెవెల్స్ ని కూడా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అట్ ద సేమ్ టైం స్టాప్ పొజిషన్ ట్రేడర్స్ స్టాప్ లాస్ 1200 కింద పెట్టుకోమంటాను. డే ట్రేడర్స్ 1214 నుంచి 1212 మధ్యలో స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. తర్వాత ఇంకొక స్టాక్ విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి కూడా ఎవరీ డిప్ లో కూడా బై చేయమంటాను. క్లోజర్ గా 1080 నుంచి 1092 దాకా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది పొజిషన్ ట్రేడర్స్. ఇంటర్డే ట్రేడర్స్ మాత్రం క్లోజర్ గా 1080 దగ్గర క్లోజ్ చేసుకోమంటాను. తర్వాత ఇంకొక బయింగ్ విషయానికి వస్తే భారత్ ఫోర్జ్, ఇది కూడా 600 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం ఉంది, దీన్ని కూడా బై చేసుకోమంటాను. ఇంకా సెల్లింగ్ విషయానికి వస్తే ఐటీ కంపెనీస్ నిన్న కొంచెం వీక్ ఉన్నాయి, ఇవి కూడా వీటిని పొజిషన్ ట్రేడర్స్ మాత్రం ర్యాలీస్ లో సెల్ చేయమంటాను. అయితే ఈ రోజు కొంచెం ఐటీ కంపెనీస్ కూడా కొంచెం గ్యాప్ అప్ లో పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే పొజిషన్ ట్రేడర్స్ మాత్రం ఐటీ కంపెనీస్ సెల్ చేయమని చెప్తాను. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనం గతంలో చాలా సార్లు బై అండ్ డిప్స్ గా చెప్పాము, ఇప్పుడు కూడా ఇప్పుడు 25,600 లెవెల్స్ ని కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది. కొన్ని కొన్ని బ్యాంక్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, లైక్ ఐసిఐసిఐ కానివ్వండి, తర్వాత ఎస్ బ్యాంక్ నేను మంచి ర్యాలీ చూసాం. అటు ఎస్ బ్యాంక్ ని కూడా ఎవరీ డిప్ లో బై చేసుకోమంటాను. ఇది 2-240 లెవెల్స్ ని కూడా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అటు బ్యాంక్ నిఫ్టీ అండ్ ఎస్ బ్యాంక్ రెండు కూడా బై అండ్ డిప్స్ అని చెప్తాను. నిఫ్టీ 10,420 ఆ లెవెల్స్ కానీ దాటిందంటే 10,600 వైపు వెళ్ళొచ్చు, అక్కడ మనకి ఒక ప్రాఫిట్ బుకింగ్ జోన్ గా చెప్పగలుగుతాను. అక్కడ కొంచెం ప్రాఫిట్ తీసుకొని ఈవెన్ ట్రెండ్ రివర్స్ కావచ్చు, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ప్రస్తుతం అయితే బై అండ్ డిప్స్ అని చెప్తాను. విజయ్ ప్రసాద్ మెయిల్ పంపించారు, మేఘమణి ఆర్గానిక్స్ ఉన్నాయట 89 రూపాయలు, షేర్ ప్రైస్ బాగా తగ్గుతోంది, రిజల్ట్స్ బాగానే ఉన్నప్పటికీ 6-12 మంత్స్ కోసం యావరేజ్ చేయొచ్చా? డెఫినెట్లీ యావరేజ్ అయితే వద్దండి. బేసికలీ స్టాక్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ర్యాలీ డెంట్ అయిపోవటం చూసాం. సో దేర్ ఆర్ బెటర్ చాయిసెస్ అండి. ఇలాంటి మార్కెట్స్ లో ఇట్ షుడ్ బి అట్లీస్ట్ ఇన్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ ఆర్ ప్రాబ్లీ ఫ్రంట్ లైన్ లో ఉంటే దట్స్ ఎ గుడ్ ఐడియా. సో మీరు ఫార్మా స్పేస్ లోనే ఉండాలి అనుకుంటే కనుక ఐ థింక్ ఇఫ్ యూఆర్ ఇన్ మిడ్ క్యాప్ ప్రాబ్లీ నాట్కో ఇస్ ఎ గుడ్ ఐడియా. ఫ్రంట్ లైన్ ఉండాలంటే కనుక బయోకాన్ యూ షుడ్ చూస్.
వెంకట్ అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్ కొనుక్కుంటారట లాంగ్ టర్మ్ కోసం, కొనుక్కోవచ్చా ఇక్కడ? ఇక్కడ ఎస్ బ్యాంక్ మనకి ఇప్పుడు చెప్పడం జరిగిందంటే ఒక ఇన్వెస్ట్మెంట్ గా, ఈవెన్ ట్రేడింగ్ పరంగా కొనుక్కోవచ్చు, ఒక ఇన్వెస్ట్మెంట్ గా కూడా కొనుక్కోవచ్చు అండి. ఎందుకంటే ఇది మనకి 50% ఒక ఇండెక్స్ స్టాక్ ఒక 2-3 మంత్స్ లో హై నుంచి 50% మనకి తక్కువ దొరుకుతుంది. అఫ్ కోర్స్ రిజల్ట్ బాగాలేవండి, అయినా కూడా దానికి కూడా డిస్కౌంట్ చూసుకొని స్టాక్ 2 సార్లు 180 బాటం చూసుకొని దానికి 200 పైకి వచ్చింది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా లాంగ్ టర్మ్ కోసము ఎస్ బ్యాంక్ ని కొనుక్కోవచ్చు. ఈవెన్ యావరేజ్ కూడా చేసుకునే వాళ్ళు, హైయర్ లో కొన్న వాళ్ళు యావరేజ్ కూడా చేసుకోమని చెప్తానండి. కాలర్ హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు, హరిత. హలో, హలో, అదే అండి హరిత. సార్ నా పేరు హరిత, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. సార్ నేను 2008 లో ఎస్ఆర్ స్టీల్ షేర్స్ కొన్నాను, అది 54 రూపీస్ తోటి 1000 షేర్స్ కొనడం జరిగింది. సో ఐ థింక్ దేర్ ఇస్ సమ్ ఇష్యూ జరుగుతుంది సార్ ఎస్ఆర్ మిట్టల్ వాళ్ళతోటి. So I just want to know the updates, sir, and then like what may be the probable conclusion on that. Any share on that? 1000 shares, sir. Okay. అంటే దీన్ని ఇప్పుడు ఈ కంపెనీని చేజిక్కించుకునేందుకు ఆర్సలర్ మిట్టల్, ఈయన మన అందరికి తెలుసు ఆర్సలర్ మిట్టల్ గ్రూప్ చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. అయితే దీన్ని సాధ్యం చేయ కాకూడదని చెప్పేసి రూయాస్ అంటే సంస్థ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో, ఒరిజినల్ ప్రమోటర్స్ రూయాస్, రూయా బ్రదర్స్ అంటాం, సో వాళ్ళు అడుగునే ప్రయత్నం చేస్తారు. బట్ మోస్ట్ లైక్లీ ఆర్సలర్ మిట్టల్ ఎస్ఆర్ స్టీల్ని చేజిక్కించుకునే అవకాశం కనిపిస్తుంది. సో అది జరిగితే అప్పుడు ఏమైనా బహుశా ఏమైనా షేర్ హోల్డర్స్కి ఏదైనా రెస్పెక్ట్ ఓవర్ట్ ఇచ్చే అవకాశం ఏదైనా ఉంటుందా అనేది, లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ది డెవలప్మెంట్. సో ప్రస్తుతానికైతే మీరు చేయలేనే లేదు, ఈ డెవలప్మెంట్ మీరే అన్నట్లుగా ఈ డెవలప్మెంట్ని కొద్దిగా ట్రాక్ చేస్తూ ఉండండి, న్యూస్ ఫ్లోని గమనిస్తూ ఉండండి. లెండర్స్ అయితే అంటే ఈ కంపెనీకి ఎవరైతే రుణాలు ఇచ్చున్నారో ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళు మాత్రం ఆర్సలర్ మెటల్ని సపోర్ట్ చేస్తున్నారు. సో ఎందుకంటే వాళ్ళకి తెలుసు రూయాస్ ఎంత ఏమన్నా వాళ్ళని ముదురు కేసులో, సో అందుకని వాళ్ళ నుంచి తప్పించి మేనేజ్మెంట్ కంట్రోల్ని ఆర్సలర్ మిట్టల్ గ్రూప్కి ఇప్పించాలనేది లెండర్స్ ప్రయత్నం. సో లెట్స్ సీ, షేర్ హోల్డర్స్ కూడా ఈ పరిణామంతో కొంత బెనిఫిట్ వస్తుందని ఆశిద్దాం. తర్వాత రామకృష్ణ మెయిల్ పంపించారు, ఉషా మార్టిన్ కొంటారట 1 ఇయర్ కోసం, కొనుక్కోవచ్చా? ఉషా మార్టిన్ 1 ఇయర్ కోసం అయితే ఐ డోంట్ థింక్ అండి, ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ట్రేడింగ్ యాటిట్యూడ్ ఈ స్టాక్, ఎందుకంటే ఇది లాస్ట్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ గా కనుక చూస్తే కనుక ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతుంది, బిట్వీన్ 20 and 40 మధ్యలో. సో 1 ఇయర్ వ్యూ కాకుండా యూ షుడ్ హ్యావ్ ప్రైస్ రేంజ్. నా ఉద్దేశంలో కరెంట్ మార్కెట్ ప్రైస్ 36 ఉంది, మేబీ 2-3 ప్రైస్ పాయింట్స్ లో ఆన్ డిప్స్ తీసుకోవచ్చు బిట్వీన్ 36 and 29, బట్ స్ట్రిక్ట్లీ 22 కింద స్టాప్ అనేది మీరు కంపల్సరీ పెట్టుకోవాలి. అండ్ 47 నుంచి 52 మధ్యలో ఐ థింక్ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ టైమ్. ఓకే, తర్వాత ఈ కాలర్ లైన్ ఉన్నారు ఆదిత్య. సార్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి, అడగండి ఆదిత్య. సుమిత్ ఇండస్ట్రీస్ లాస్ట్ ఇయర్ 40 rupees 45 rupees వరకు ట్రేడ్ అండ్ సార్, హైయెస్ట్ ఇప్పుడు 5 rupees కి వచ్చేసింది, దాన్ని ఇప్పుడు బై చేయొచ్చా సార సుమిత్ ఇండస్ట్రీస్? ఎందుకు సుమిత్ పట్ల ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ప్రైస్ బాగా తగ్గిందని? అంతే సార్. సో అదే మనం పదే పదే చెప్తుంటాం అండి, ఇప్పుడు జస్ట్ డోంట్ గో బై ది ప్రైస్ అలోన్, కంపెనీ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి కూడా మనం గమనిస్తూ ఉండాలి. సో ఎలా ఉంది సుమిత్? సుమిత్ అది మీరే చూసారండి, చాలా హై నుంచి కరెక్ట్ అవుతూ వచ్చిన స్టాక్, కాబట్టి ఫండమెంటల్స్ బాగా లేకపోతే ఇదే విధంగా ఉంటుందండి. మనం చూస్తున్నాము అంటే ఇంతకుముందు కొంచెం ప్రాఫిట్స్ లో ఉన్న కంపెనీ స్లోగా లాస్ లోకి వస్తుందండి, లాస్ వచ్చినంత కాలం ఈ స్టాక్ పెద్దగా పెరిగే అవకాశం లేదు, కాబట్టి మీరు యావరేజ్ చేయకండి. కొంచెం ఇక్కడ నుంచి బాగా పడింది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం పెరగచ్చేమో, ఒక 8 రూపాయలకి అట్లా 5-6 రూపాయలకు పెరగ 2-3 రూపాయలు పెరగచ్చేమో, బట్ సస్టైన్ కాదండి. ఎప్పుడైతే కంపెనీ టర్న్ అరౌండ్ అవుతుందో అప్పుడు మీరు చూసుకొని యావరేజ్ చేయండి, ప్రస్తుతం అయితే మీరు అవాయిడ్ చేయమని చెప్తాను. సో ఆల్మోస్ట్ పెన్నీ స్టాక్ అయిపోయింది ఇది, సో ప్రైస్ తగ్గిందని మాత్రం కొనదు. ఇన్ కేసు ఏదైనా పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి, ఇటువంటి వార్తలు వచ్చినప్పుడు మాత్రమే కొనే ప్రయత్నం చేయండి. మరో చిన్న విరామం, విరామం తర్వాత మెయిల్స్ కాల్స్ కొనసాగుతాం.
టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. మార్కెట్స్ ప్రీ ఓపెనింగ్ సెషన్ కోసం సిద్ధమవుతున్నాయి. కాల్స్ లైన్ ఉన్నారు. నరేష్ విజయవాడ నుంచి, హలో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి నరేష్. విఆర్ ఇండస్ట్రీస్ 31 లో 450 ఉన్నాయి సార్. అవి ఉంటుంది హోల్డ్ చేస్తా లేకపోతే వెయిట్ చేయమంటారా? ఇంకోటి జేకేఎల్ 320 లో ఉన్నాయి. ఇది రెండు నా పోర్ట్ఫోలియోలో బాగా నేచర్స్ లో ఉన్నాయి సార్. కొంచెం దీని గురించి చెప్తారా? ఏ కంపెనీ అన్నారు? ఫస్ట్ కంపెనీ పేరేంటి? విఆర్ ఇండస్ట్రీస్ అండి. విఆర్ 31 లో ఉన్నాయి. విఆర్ అంటే ఏంటి, పూర్తి పేరు ఏంటి? విఆర్ ఉడాట్ అనేది కంపెనీ కనిపిస్తుంది. విఐఏఎస్ విఆర్ ఇండస్ట్రీస్. మీరు ఓకే, ఎనీవే దీస్ ఆర్ నాట్ ఫెమిలియర్ కంపెనీస్ అండి, మనం ట్రాక్ చేయట్లేదు. సో మీకు సలహా చెప్పలేకపోతున్నందుకు విచారిస్తున్నాం. తర్వాత మెయిల్ తీసుకుందాం. ఐడియా సెల్యులర్ గురించి అడుగుతున్నారు శ్రీధర్ గడ్డం. ఐడియా సెల్యులర్ అండ్ ఎన్హెచ్పిసి ఈ రెండు లాంగ్ బ్యాక్ కొన్నారు, ఐపీఓ టైంలో కొన్నారట. ఏం చేయొచ్చు, వీటిని హోల్డ్ చేయొచ్చా లేకపోతే యావరేజ్ ఏమైనా చేయొచ్చా? రెండు కూడా వీకెస్ట్ స్టాక్స్ లో ఉన్నారండి. ఐడియా ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక మల్టీ ఇయర్ లోస్ లో కూడా రావటం చూస్తున్నాం. సో ఈ స్టాక్ మనకి ఆల్మోస్ట్ లిస్ట్ అయినప్పుడు ఏ రేట్ ఉందో ఆ రేట్ వరకు రావటం చూస్తున్నాం. 2008 లో లిస్ట్ అయింది అరౌండ్ 34 లో. సో 10 ఇయర్స్ బ్యాక్ ప్రైస్ విజిట్ చేసింది. సో డెఫినెట్లీ యూఆర్ నాట్ ఇన్ ఏ గుడ్ స్టాక్ అని చెప్పొచ్చు. సో పుల్ బ్యాక్స్ ఏదైనా వస్తే కనుక ఎగ్జిట్ అని చెప్తానండి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనకి ఎప్పుడైతే వొడాఫోన్ మర్జింగ్ ఇలాంటి న్యూస్ వస్తాయో, ఐ థింక్ దేర్ వుడ్ బి సమ్ పుల్ బ్యాక్స్. ఈ స్టేజ్ లో 59 and 60 అంతకుమించి వెళ్ళకపోవచ్చు. సో 38 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ 59-60 మధ్యలో యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. అదేవిధంగా ఎన్హెచ్పిసి కూడా ఆల్మోస్ట్ లిస్టింగ్ టైమ్ లో అరౌండ్ 13-14 రూపీస్ ఉన్న స్టాక్ 34 దాకా వెళ్ళి అరౌండ్ 24 దగ్గర హోవర్ అవుతుంది. సో పిఎస్యు స్పేస్ లో మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ మనం చూడలేదండి, ఎక్సెప్ట్ ఫర్ షార్ట్ టర్మ్ 1-2 ఇయర్స్ లో కొన్ని డబుల్ అయినప్పటికీ ఇమీడియట్లీ ఫిజిల్ అవుట్ పోవడం చూసాం. సో ఈ స్టాక్ లో కూడా ఏమాత్రం ర్యాలీ వచ్చింది 29 నుంచి 32 మధ్యలోకి వస్తే కనుక ఎగ్జిట్ అనేది నా సజెషన్. రూపీ పాజిటివ్ ఓపెన్ అయింది, అలాగే మార్కెట్స్ లో ప్రీ ఓపెనింగ్ సెషన్ చాలా పాజిటివ్ గా కనిపిస్తుంది. 10,500 లెవెల్ కనిపిస్తుంది, 7,126 పాయింట్స్ లాభం. అలాగే సెన్సెక్స్ కూడా సిమిలర్లీ చాలా పాజిటివ్ ఉంది. అండ్ డాలర్ తో రూపాయి 73.13 నిన్నటి లెవెల్ తో చూస్తే 32 పైసలు లాభం కనిపిస్తుంది రూపాయిలో. సో ఇట్స్ గోయింగ్ టు బి ఏ గుడ్ స్టార్ట్, పాజిటివ్ స్టార్ట్ ఫర్ ది మార్కెట్స్. తర్వాత రావు శ్రీనివాస్ మెయిల్ పంపించారు రవీంద్ర అన్న పేరుతో. లుపిన్ ఫ్యూచర్స్ లో తీసుకున్నారట 862 లో. సో ఏంటి, ఏం చేయాలి పొజిషన్? లుపిన్ అయితే నిన్న రిజల్ట్ తర్వాత, మొన్న రిజల్ట్ వచ్చాయండి, దాని తర్వాత స్టాక్ నిన్న వీక్ గా చూసాము. ప్రస్తుతానికి మీరు 846 అక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. ఈ రోజు ఒక కొంచెం అప్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంది. 860 పైన సస్టైన్ కాగలిగితే అప్ ట్రెండ్ కొనసాగొచ్చండి, లేని పరిస్థితుల్లో మాత్రం కొంచెం వీక్ గానే ఉండొచ్చు. 844 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి. క్లోజర్ గా 880 ఆ లెవెల్స్ వస్తే క్లోజ్ చేయమని చెప్పాను పొజిషన్. సందీప్ అడుగుతున్నారు ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కొందాం అనుకుంటున్నారు, కరెంట్ ప్రైస్ లో కొనుక్కోవచ్చా? 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ ట్రేడింగ్ పొజిషన్ ప్రాబ్లీ స్టాప్ లాస్ మీద 240 కింద స్టాప్ పెట్టుకోవాలి. అండ్ నిన్న ఆల్మోస్ట్ 266 నుంచి 254 దాకా పడుతుంది చూసాం. మేబీ రిజల్ట్స్ ఎఫెక్ట్ వల్ల కొద్దిగా సెల్ ఆఫ్ రావడం చూసాం. నా ఉద్దేశంలో 246 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది. సో బిట్వీన్ 254-246 టూ ప్రైస్ పాయింట్స్ లో తీసుకోండి. ట్రేడింగ్ బెట్ అయితే కనుక 240 కింద స్టాప్ పెట్టుకోవాలి అండ్ 276 దగ్గర ప్రాఫిట్స్ అనేది బుక్ చేయాలి. ఇన్ కేస్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే డెఫినెట్లీ 1-2 ఇయర్స్ వ్యూ ఉంటే యూ కెన్ బై. అండ్ 330 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ అయితే స్టాక్ లో కనిపిస్తుంది. కాలర్ లైన్ ఉన్నారు శివ, హలో సార్. హలో హలో నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. నా దగ్గర డిహెచ్ఎఫ్ఎల్ షేర్ ఒక 600 ఉన్నాయండి, 400 రూపాయల రేట్ లో. ఓకే, డిబి రియల్టీ ఒక 2000 షేర్ ఉన్నాయి 400 రూపాయలు. అదే డిహెచ్ఎఫ్ఎల్ అసలు ఏంటి పరిస్థితి, పల్లెలు అంటారా అని అడుగుతారండి. డిహెచ్ఎఫ్ఎల్ వస్తుందా 400 రూపాయల ధర? ప్రైజే క్రూషియల్ అండి. ఈ రేట్ లో పర్లేదు అని చెప్పొచ్చు, బట్ మీరు కొన్న ప్రైస్ వస్తుందా? ప్రాబ్లీ వీ షుడ్ డౌట్ ఈ స్టేజ్ లో. ఎందుకంటే ఇది 312 దగ్గరే ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. దాని తర్వాత ఇన్ కేస్ 312 దాటింది అంటే కనుక అప్పుడు న్యూ లెవెల్స్ ఓపెన్ అప్ అవుతాయి అప్ సైడ్ కి. సో అక్కడ దాకా ఐ డోంట్ థింక్ మీ ప్రైస్ ఇమీడియట్లీ వస్తుందని అనుకోవట్లేదు నేను. అండ్ 231 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ 312 అలా వచ్చింది అంటే కనుక అట్లీస్ట్ 50% మీరు లాస్ అనేది కొంత బుక్ చేసుకోవచ్చు. లేదంటే కనుక అబౌట్ 312-240 స్టాప్ లాస్ బెటర్ రన్ చేస్తే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో
బిట్వీన్ 274 నుంచి 280 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సారీ 374 అండ్ 380 దాకా. ఓకే, వెంకట రాజేశ్వరి అడుగుతున్నారు, మహానగర్ గ్యాస్, రెయిన్ ఇండస్ట్రీస్, బంధన్ బ్యాంక్, ఐజిఎల్ ఇవన్నీ కొందాం అనుకుంటున్నారు, సో కొనుక్కోవచ్చు. ఎంజిఎల్ మనకు చూస్తే కనుక మేబీ ఒక మీనింగ్ఫుల్ బాటమ్ అయితే వచ్చిందండి స్టాక్ లో. 1377 నుంచి ఆల్మోస్ట్ మనకి 3 మంత్స్ లో చూస్తే, 3 మంత్స్ బ్యాక్ లో చూస్తే కనుక 756 దాకా రావటం చేసాం. 845 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఇన్ కేస్ మీ దగ్గర స్టాక్ ఉంది ఫ్రెష్ గా కొనాలి అంటే, ప్రాబ్లీ ఫ్రెష్ ఏదైతే కొంటారో దానికి స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. 20-day మూవింగ్ యావరేజ్ 820 దగ్గర కొద్ది సపోర్ట్ తీసుకుంటుంది ఎంజిఎల్, అండ్ 756 మీ స్టాప్ లాస్. అదేవిధంగా ఫ్రెష్ పొజిషన్ అయితే తీసుకున్నారో 929 దగ్గర ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. రెయిన్ ఇండస్ట్రీస్ నా ఉద్దేశంలో డబల్ బాటమ్ ఫార్మేషన్ చూస్తున్నాం మనం, ఎక్స్టెండింగ్ బాటమ్ అంటుంది అని. సో బిట్వీన్ 168 అండ్ 140 అనేది ఒక బాటమ్ అనేది ఫామ్ అయినట్టు కనిపిస్తుంది. బట్ దీనికి స్ట్రెంగ్త్ రావాలి అంటే 212 దాటాలి, 190 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఐ థింక్ కొద్ది ఛాన్స్ తీసుకుని బిట్వీన్ 190 అండ్ 176 టూ ప్రైస్ పాయింట్స్ తీసుకోవచ్చు, అండ్ 160 కింద ఇది స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ప్రాబ్లీ 212 దాటింది అంటే కనుక అప్ టు 240-270 పొటెన్షియల్ అయితే ఉంది స్టాక్ లో. అలాగే మీరు కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బ్యాలెన్స్ షీట్స్ చూడటానికి ఏ సైట్ బాగుంటుందని అడుగుతున్నారు. స్క్రీనర్ అండి, స్క్రీనర్ అనే సైట్ ఉంది. సో అందులో మీకు మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ బ్యాలెన్స్ షీట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, పిఎండ్ఎల్ అకౌంట్స్ అన్ని కూడా డిస్ప్లే చేస్తుంటారు. moneycontrol.com ఇంకా ఇమేజ్ మార్కెట్స్ మోజో అని వచ్చింది, వీటిలో కూడా దొరుకుతాయి. కాకపోతే స్క్రీనర్ ఈజ్ ది బెటర్ సైట్ కంపేర్ టు ది అదర్ సైట్స్, అండ్ డేటా కూడా చాలా వరకు యాక్యురసీ ఉంటుంది. లేదంటే సబ్స్క్రైబ్ చేస్తే క్యాపిటల్ మార్కెట్ సైట్ కూడా చాలా ఎగ్జాస్టివ్గా మా బ్యాలెన్స్ షీట్స్ని, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని అందులో పొందుపరిచి ఇవ్వడం అనేది చూస్తూ ఉంటాం. చిన్న విరామం, విరామం తర్వాత మళ్ళీ కాల్స్ మెయిల్స్ కొనసాగారు. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. మార్కెట్స్ మరొక 2 నిమిషాల్లో ఓపెన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈలోగా 10,500 లెవెల్ కనిపిస్తుంది ఎస్జెక్స్ నిఫ్టీలో. అలాగే ప్రీ ఓపెనింగ్ సెషన్ లో కూడా నిఫ్టీ అలా 10,500 మార్కెట్ టచ్ చేయడం అనేది చూసాం. సో లెట్స్ సీ ఒక పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్ సిద్ధమవుతున్నాయి. కాలస్ లైన్ లో ఉన్నారు బాపట్ల నుంచి చక్రవర్తి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. లాంగ్ టర్మ్ కోసం తీసుకుందాం అనుకుంటా. ఇంత ముందు ఎంత పోర్ట్ఫోలియో ఉంది మీ దగ్గర? ఒక 1 మంత్ బ్యాక్ అసెట్ లైన్ తీసుకున్నాం సార్, 111 కి 200 తీసుకున్నాం సార్. రైట్, అశోక్ లేలాండ్ గతంలో కొన్నారు. సో ఇప్పుడు ఎటువంటి స్టాక్స్ మనం, మీరు ఒక పని చేయండి, మనం దీపావళి రోజు ముహూర్త రికమెండేషన్స్ ఇస్తాం. సో ఆ రికమెండేషన్స్ కోసం వెయిట్ చేయండి. ముహూర్త ట్రేడింగ్ జరిగే ముందు మనం కొన్ని స్టాక్స్ రికమెండ్ చేస్తారు మన అనలిస్టులు అందరూ. ప్రస్తుతం అదే ఎక్సర్సైజ్ లో ఉన్నాం మేము. సో డెఫినెట్లీ ఆ స్టాక్స్ మీరు కొనుక్కునే ప్రయత్నం చేయండి. చాలా స్టాక్స్ వస్తాయి, ఆల్మోస్ట్ ఒక 15-20 స్టాక్స్ మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. సో అశోక్ లైలాండ్ ఏంటి పర్సన్? అశోక్ లైలాండ్ హోల్డ్ చేయండి అండి. అశోక్ లైలాండ్ ఇప్పుడు మీరు కొన్న రేట్లోనే ఉంది, అయితే ఇమీడియట్ గా ఇది బాగా పెరిగిపోయి మంచి రిటర్న్స్ రాదండి. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే అశోక్ లైలాండ్ కంటిన్యూ చేయొచ్చు. షార్ట్ టర్మ్ అయితే కొంచెం ఆటోమొబైల్ స్టాక్స్ వీక్ గానే ఉండొచ్చు, ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయమని చెప్తాను. తర్వాత బెంగళూరు నుంచి సత్య. హలో. హలో, అడగండి సత్య. సార్, అది నేను ఒకసారి 2 చేసుకున్నానండి, ఒకటి సిటీ బ్యాంక్, 2 బిహెచ్ఎల్ కొన్నాను షేర్స్ అండి. అది 400 లో కొన్నాను, యాక్చువల్ 425 లో. ఏ కంపెనీ ఉన్నప్పుడు? సిటీ యూనియన్ బ్యాంక్? ఏదండి, సిటీ యూనియన్ బ్యాంక్ కదా మీరు అన్నది? కెనరా బ్యాంక్ సార్, కెనరా బ్యాంక్, బిహెచ్ఎల్. కెనరా బ్యాంక్ అండ్ బిహెచ్ఎల్, ఓకే. రెండు చాలా హైలో ఉండ కొన్నాను, ఆల్మోస్ట్ నౌ ఇప్పుడు 0.5% పడిపోయింది, 200 పడిపోయింది, 420 కొన్నాను. అది లాంగ్ హోల్డింగ్ ఉంచొచ్చా లేదంటే ప్రాబ్లం ఉంటుందా? చూడండి, ఇప్పుడే పెర్ఫార్మ్ చేస్తున్నాయి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా. కెనరా బ్యాంక్ కూడా ఈ మధ్య బాగా లాభపడిన పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ లో, అది కూడా ఉంది. వాళ్ళు కూడా ప్రీ ఓపెనింగ్ లో పాజిటివ్ గా ఉంది. సో 400 వస్తుందా రాదా అనేది చెప్పలేము, బట్ ఎంతవరకు స్టీమ్ కనిపిస్తుంది? ఐ థింక్ 330 వరకు వస్తే రావచ్చండి, ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనకి యాజ్ లో యాజ్ 150 దాకా వచ్చి 460 దాకా వెళ్ళటం చూసాం. విత్ ఇన్
1 year. సో మీకు 2-3 year వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి. మేబీ కెనరా బ్యాంక్ ఇస్ వన్ ఆఫ్ ది గుడ్ బ్యాంక్, సో యూ క్యాన్ హోల్డ్. సో 2-3 year వ్యూ తోటి మేము హోల్డ్ చేయమని చెప్తాను. బిహెచ్ఎల్ ప్రాబ్లీ ర్యాలీస్ లో షిఫ్ట్ అవ్వచ్చండి ఇన్ కేస్ షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక. లేదు లాంగ్ టర్మ్ యూ వాంట్ స్టే ఫర్ 2-3 years అంటే ఈ స్టాక్ కూడా ఎవ్రీ 5 years ఒక సైకిల్ కైండ్ ఆఫ్ యూనో అప్ మూవ్ అండ్ డౌన్ మూవ్ ఉంటుంది బిహెచ్ఎల్ లో. సో బాటమ్ 59 దగ్గర ఉంది, సో నియర్ టు ద బాటమ్ ఉంది కాబట్టి ఈ స్టేజ్ లో హోల్డ్ చేయండి. అండ్ 160 or 170 నెక్స్ట్ 3-4 years లో మేబీ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో 200 స్టాక్స్ పెరిగితే 19 స్టాక్స్ మాత్రమే నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇవాటి ఓపెనింగ్ పాజిటివ్ గా ఉంది, 10,463 82 points లాభం కనిపిస్తుంది నిఫ్టీలో. సో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్ని పాజిటివ్ గా ప్రారంభమయ్యాయి. ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఇలా అన్ని స్టాక్స్ కూడా నిఫ్టీ 80 points లాభాన్ని సూచిస్తోంది. ఎస్ బ్యాంక్ 210 rupees 3% పెరిగింది. సో ఎస్ బ్యాంక్ లో నిన్న కూడా మనం లాభాలు చూసాం, ఇవాళ అదే పరిస్థితి కొనసాగుతుంది. ఐషర్ మోటార్స్ అండ్ హీరో మోటార్ కార్ప్ ఈ రెండు అక్టోబర్ ఆటో సేల్స్ ఫిగర్స్ కొంత ఎంకరేజింగ్ గా వచ్చిన తర్వాత 2% వరకు పెరిగాయి. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 2% పెరిగింది. ఐజీఎల్ 3% పెరిగింది. వేదాంత 1.5% పెరిగింది. సో అడ్వాన్స్ డిక్లైన్స్ పరిస్థితి చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది, పటిష్టంగా ఉంది. 1000 stocks పెరిగాయి ఎన్ఎస్ఈలో, 175 stocks మాత్రమే మైనస్ లో ఓపెన్ అయ్యాయి. సో ఐటీ ప్యాక్ యాజ్ యూజువల్ నిన్న మొన్న చూసినట్లే వీక్ గా ఓపెన్ అయింది. ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా ఇలా మెజారిటీ ఆఫ్ ది ఐటీ ప్యాక్ నష్టాల్లో కనిపిస్తుంది. నిఫ్టీ బ్యాంక్ కూడా పాజిటివ్ గా ఉంది, 0.9% 220 points పెరిగింది నిఫ్టీ బ్యాంక్. సో పాజిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం. పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ ఆర్ ఇన్ లైమ్ లైట్ అగైన్. అలాగే రిజల్ట్ ఇంపాక్ట్, హెచ్పీసీఎల్ రిజల్ట్ ఇన్ఫాక్ట్ డిసప్పాయింట్ చేసినప్పటికీ క్రూడ్ ప్రైసెస్ పడిపోయాయి కాబట్టి స్టాక్ పెరిగింది. అలాగే హెచ్సిసి రిజల్ట్ కూడా కొంతవరకు బెటర్గా ఉంది, అందుకనే ఇవాళ 5.5% పెరిగింది. డిఎల్ఎఫ్ రిజల్ట్ కూడా పాజిటివ్గా వచ్చింది, ఈ స్టాక్ కూడా పాజిటివ్గా ఓపెన్ అయింది. బెర్జర్ పెయింట్స్ పాజిటివ్గా ప్రారంభమైంది. ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ఇవన్నీ క్రూడ్ ప్లే అనమాట. పెయింట్ కంపెనీస్, టైర్ స్టాక్స్, అలాగే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇలాంటివన్నీ. మ్యారికో 4% లాభంతో ప్రారంభమైంది. సో ఆల్ ఇన్ ఆల్ ఒక మంచి ఓపెనింగ్, మంచి పాజిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం. కాకపోతే వీకెండ్ ఫ్యాక్టర్ పనిచేసి సెకండ్ హాఫ్లో ఏమైనా సెల్లింగ్ వస్తుందా అనేది చూడాలి. తర్వాత మెయిల్ నరేష్ రెడ్డి పంపించారు. ఓకే, ఇందాక కాల్ చేసింది కూడా ఆయన ఈ స్టాక్స్ గురించి అనుకుంటాను. జేకేఐఎల్ అనే స్టాక్ ఒకటి ఆయన అడుగుతున్నారు. జేకేఐఎల్, అలాగే వియాన్ ఇండస్ట్రీస్ అట, విఐఏఏఎన్ వియాన్ ఇండస్ట్రీస్, ఇది బిఎస్సి లిస్టెడ్ కంపెనీ లాగా కనిపిస్తుంది. రెండు కూడా ఐ థింక్ దే ఆర్ నాట్ గుడ్ స్టాక్స్ అండి. 2016 లో జేకేఐఎల్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 225 to 105 దాకా పర్సెంట్ చేసాం, అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ నియర్ టు 126 వచ్చింది. సో ఇలాంటి స్టాక్స్ యూ షుడ్ యూస్ ఫర్ ట్రేడింగ్ కానీ ఐ డోంట్ థింక్ యూ షుడ్ యూస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇన్ కేస్ మీ దగ్గర స్టాక్ ఉంటే కనుక 157 దగ్గర ఒకసారి ఎగ్జిట్ అనే నా సజెషన్. అండ్ బాంబే లిస్టెడ్ స్టాక్ వియాన్ ఇండస్ట్రీస్ కూడా అలాంటి స్టాక్ అండి. ఇట్ హాస్ బికమ్ ఎ పెన్నీ స్టాక్. సో ఈ స్టాక్ మనకి లిస్ట్ అయింది 2014 లో లిస్ట్ అయింది. లిస్ట్ అయినప్పుడు 89 rupees ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 44 దాకా వెళ్ళటం చూసాం, అండ్ ఆల్మోస్ట్ 44 నుంచి కంటిన్యూస్లీ డౌన్ సర్క్యూట్స్ ఆర్ మేబీ డౌన్ సైడ్ మూవ్స్ తోటి అబౌట్ 11 rupees దాకా రావటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ అగైన్ యాజ్ వి సెడ్ ఇట్ హాస్ బికమ్ ఎ పెన్నీ స్టాక్. ఇన్ కేసు యూఆర్ లక్కీ మీకు కొద్ది పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఆ పుల్ బ్యాక్ కూడా 20 కన్నా ఎక్కువ రాకపోవచ్చు, అక్కడ మీరు ఎగ్జిట్ అవ్వండి. ఇన్ కేసు 34 లో కొన్నా అన్నారు, 13-14 rupees పోయినా కూడా యూ షుడ్ బుక్ లాస్ అండ్ గెట్ ఇన్ టు గుడ్ స్టాక్. సో రవిగోపాల్ ఒక 3-4 మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీస్ ని సజెస్ట్ చేయండి లాంగ్ టర్మ్ కోసం అంటున్నారు. 2 lakh rupees ఇన్వెస్ట్ చేస్తారట. పిఎస్యు స్టాక్స్ లో మీకు ఎక్కువ డివిడెండ్ వస్తుంటుందండి, డివిడెండ్ ఈల్డ్ లైక్ పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, లేకపోతే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇలాంటివి. సో బట్ వాటిలో సమ్టైమ్స్ దే విల్ బి లగార్డ్స్ ఇన్ ది మార్కెట్, ప్రైస్ పెరగదు. మిగతా స్టాక్స్ పైకి వెళ్ళిపోతూ ఉంటే మీరు ఓన్లీ డివిడెండ్తో సంతృప్తి పడాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి మీరు సిద్ధం అనుకుంటే ఇలాంటి స్టాక్స్ని మీరు ట్రై చేయొచ్చు. అదర్వైజ్ లుక్ ఫర్ బోత్, కొద్దిగా క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా ఉంటేనే మనకు ఆ మజా వస్తుంది ఈక్విటీస్లో. కాకపోతే గో ఫర్ సమ్ డెట్ ఫండ్స్ వేర్ యూ విల్ గెట్ 8-9% రిటర్న్స్. తర్వాత జయదుర్గా అడుగుతున్నారు. హెచ్యుఎల్ ఉన్నాయట 100 shares, అలాగే బ్రిటానియా ఇండస్ట్రీస్ మీరు ప్రైస్ రాయలేదండి ఎక్కడ కొన్నారు. హెచ్డిఎఫ్సి ఉన్నాయట 100 shares, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్నాయట, సారీ కొనాలనుకుంటున్నారట. సో 3-5 ప్రైస్ పాయింట్స్లో కొంటారట. సో ఏ ప్రైసెస్ దగ్గర ట్రై చేయొచ్చు ఫ్రెండ్? మీరు
హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ బ్యాంక్ మామూలు చిన్న చిన్న కరెక్షన్స్ కొనుక్కోవచ్చు అండి. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీరు చూస్తే బ్యాంక్ నిఫ్టీ కానీ బ్యాంకింగ్ స్టాక్స్ కానీ హెవీ కరెక్ట్ అయినా కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెద్ద కరెక్ట్ కాలేదు. కాబట్టి ఒక 3-4% 5% కైండ్ ఆఫ్ కరెక్షన్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని మీరు కొనుక్కోవచ్చు. అదేవిధంగా హిందుస్థాన్ యూనిలీవర్ రిజల్ట్ తర్వాత కొంచెం వీకే మళ్ళీ ఈ రోజు బౌన్స్ బ్యాక్ అయింది. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ట్రేడింగ్ పరంగా మూవ్స్ అండి. బట్ ఇన్వెస్ట్మెంట్ గా చిన్న చిన్న కరెక్షన్స్ లో కొనుక్కోవచ్చు అండి. ఇంకోటి మీరు చెప్పిన స్టాక్స్ అన్ని కూడా ఏంటంటే పెద్దగా డౌన్ సైడ్ ఉండే స్టాక్ కాదండి. ఇవన్నీ కూడా కొంచెం మిగతా అదర్ స్టాక్స్ కంపేర్ చేసుకుంటే స్టడీగా ఉండే స్టాక్స్ కాబట్టి అన్ని కూడా మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నారు. అన్ని కూడా డిప్స్ లో కొనుక్కోవచ్చు అండి. సతీష్ కుమార్, డాబర్ ప్రైస్ ఎందుకు తగ్గుతోంది ఈ మధ్య అని అడుగుతున్నారు. ఓవరాల్ గా ఎఫ్ఎంసీజీ స్పేస్ అంత అట్రాక్టివ్ గా లేదండి. ఇప్పుడు కొద్దిగా వెనకడుగు వేస్తుంది. మొన్నటి వరకు చాలా అట్రాక్టివ్ గా కనిపించిన కంపెనీస్ ఇవి. సో డాబర్ నుంచి ఐ థింక్ మనీ షిఫ్టింగ్ టు స్టాక్స్ లైక్ మ్యారికో. సో ఎంతవరకు తగ్గే ఛాన్స్ కనిపిస్తుంది డాబర్? యా ప్రాబ్లమ్ ఐ థింక్ ఎఫ్ఎంసీజీ ఓవరాల్ కొద్దిగా డౌన్ ట్రెండ్ లోనే ఉందండి. ఐ థింక్ మ్యారికో కూడా ఆల్మోస్ట్ బాటమ్ అవుట్ అరౌండ్ 290-282 దగ్గర బాటమ్ అవుట్ అయింది. సో ఓన్లీ పుల్ బ్యాక్ మ్యారికోలో కూడా ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక డాబర్ ప్రాబ్లమ్ ఇంకొంచెం డౌన్ మూవ్ ఉందండి. ఎక్కువ డౌన్ సైడ్ అయితే కనిపించలేదు ఈ స్టేజ్ నుంచి. ఎందుకంటే లాస్ట్ 3-4 మంత్స్ లో ఆల్మోస్ట్ 490 నుంచి క్లోజ్ టు 360 దాకా పడుతుంది చూసినాం. అండ్ 326 నుంచి 311 చాలా గ్రేట్ సపోర్ట్ ఉంది స్టాక్ కి. సో ఇన్ కేసు మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే హోల్డ్ చేయండి. అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ అరౌండ్ 326 దగ్గర మీరు చూస్ చేసుకోవచ్చు. సో టుడే లో చూస్తే కనుక 369, అది కట్ అయితే 330 కూడా రావచ్చు కిందకి. రమా వాసు అడుగుతున్నారు, వేదాంత పెట్రోనెట్ ఎల్ఎన్జి ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కుంటారట, ఎక్కడ కొనొచ్చు? వేదాంత గాని చూసుకుంటే ఇది 220 ఆ 224 ఆ లెవెల్ లో రెసిస్టెన్స్ ఉందండి. కాబట్టి 200 బిలో వచ్చినప్పుడు వేదాంతాన్ని మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుక్కొని అది కూడా ఒకే బయింగ్ పాయింట్ కాకుండా అట్లీస్ట్ ఒక 2 బయింగ్ పాయింట్స్ పెట్టుకుని కొనుక్కోవచ్చు అని. ఓకే, అజయ్ కుమార్ ధనలక్ష్మి బ్యాంక్ కొన్నారట 12 రూపాయల్లో, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 27 రూపాయల్లో, ఏం చేయాలి? రెండు కూడా వీక్ స్టాక్స్ ని చూస్ చేసుకున్నారండి. అఫ్ కోర్స్ ఇప్పుడు కొద్దిగా ర్యాలీ వచ్చినప్పటికీ దే ఆర్ నాట్ గ్రేట్ స్టాక్స్. సో 11 రూపీస్ నుంచి ఆల్రెడీ 17 రూపీస్ ధనలక్ష్మి బ్యాంక్ రావడం చూసాం. సో 2 ఆప్షన్స్ అండి, మీరు కొన్నది 12 లో కొన్నారు కాబట్టి దట్స్ యువర్ స్టాప్ లాస్. అండ్ ఇన్ కేస్ ర్యాలీ కంటిన్యూ అవుతే కనుక ఈ స్టాక్ ఎనీవేర్ బిట్వీన్ 22-23 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 19 రూపీస్ అనేది 200 డే మూవింగ్ యావరేజ్. సో 22-23 దగ్గర అట్లీస్ట్ 50% ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అండ్ బ్యాలెన్స్ 50% కి ఒకవేళ ఇది 19 క్రాస్ అయితే మీ స్టాప్ లాస్ అనేది 15 కి ట్రైల్ చేసుకుని హోల్డ్ చేయమని చెప్తాను. సో మార్కెట్స్ లో ట్రేడింగ్ చాలా ఉత్సాహభరితంగా కొనసాగుతుందని చెప్పాలి. 100 పాయింట్లు పైగా లాభపడింది, 10,500 ని టచ్ చేస్తుంది నిఫ్టీ. సో బేసికలీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అండ్ క్రూడ్ రిలేటెడ్ స్టాక్స్ లో స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. అలాగే బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ ఇవి మార్కెట్స్ ని లీడ్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏషియన్ పెయింట్స్ ఈజ్ టాప్ గెయినర్ ఇన్ ది సెన్సెక్స్. తర్వాత మెయిల్ చూద్దాం. వెంకట సతీష్ అడుగుతున్నారు, ఆయన ఎల్ఎన్టీ ఫైనాన్స్, అశోక్ లేలాండ్, నోసిల్ అండ్ ఇండియన్ హ్యూమ్ పైప్స్ ఇవి 2 ఇయర్స్ కోసం కొనుక్కుంటారట, కొనొచ్చా? మీ స్టాక్స్ అన్ని కూడా మంచి స్టాక్స్ ఏనండి, అన్ని కూడా మీరు కరెక్షన్స్ లో కొనుక్కోవచ్చు. మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని కొనుక్కోమని చెప్తానండి. రవి అడుగుతున్నారు, పర్సిస్టెంట్ సిస్టమ్స్ బాగా తగ్గింది, యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? గతంలో 790 రూపాయల దగ్గర కొన్నారు ఆయన. పర్సిస్టెంట్ ప్రాబ్లమ్ మొన్నటి బ్యాడ్ న్యూస్ ఇస్ ఐ థింక్ దే హావ్ ఇన్వెస్టెడ్ సమ్ మనీ ఇన్ ఐఎల్ఎఫ్ఎస్ అండి. సో దానిలో మనీ ఉందన్న న్యూస్ తోటి ఒక మంచి క్రాక్ రావటం చూసాం. ప్రాబ్లమ్ ఈ స్టాక్ లో ఏంటి అంటే కనుక మల్టీ ఇయర్ లోస్ లో ట్రేడ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇలాంటి ఫాల్స్ వస్తాయో అంత ఫాస్ట్ గా పెరగదండి, ఎందుకంటే 4 ఇయర్స్ లోకి వచ్చిన స్టాక్ ఇది. సో మీరు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఉన్న పొజిషన్ హోల్డ్ చేయమని చెప్తాను. ఫ్రెష్ కొనాలి అంటే కనుక దీనికి స్ట్రెంగ్త్ వచ్చినప్పుడు వీ షుడ్ బై అండి. 564 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మేబీ ఇది 600 దాటితేనే ఫ్రెష్ బయింగ్ వస్తుంది ఈ స్టాక్ లో, అక్కడ మీరు కొనే ప్రయత్నం చేయొచ్చు. అదర్వైజ్ ఇది యాజ్ లో యాజ్ 440 దాకా కూడా నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది, అక్కడ మీరు యూనో సెకండ్ ప్రైస్ పాయింట్ అటెంప్ట్ చేయొచ్చు. ఎస్బీఐ ఈజ్ స్ట్రాంగ్, ఆల్మోస్ట్ 300 రూపాయలు దిశగా పెడుతుంది. అలాగే హెచ్సిసి, డిఎల్ఎఫ్ ఇటువంటి రిజల్ట్స్ రియాక్షన్స్ కొంత పాజిటివ్ గా ఉన్నాయి. సో మార్కెట్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఇది ఇవాళ్టి బ్రేక్ఫాస్ట్ లో. కీప్ వాచింగ్ టీవీ 5.